హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బి పర్వర్ ఛానల్. నేను మిస్ సరిత బనల్. ఫ్రెండ్స్ ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి టిప్ తోటి మళ్ళీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఫేస్, మన ఫేస్ ఏమైనా కొంచెం డల్గా అనిపించినా, లేకపోతే అక్కడక్కడ ప్యాచెస్ లాగా మనకి యాక్ని ప్రాబ్లం ఉన్నా, ఇంకా స్కిన్ సాగిన్ అవుతుంటుంది కదండి, లూజ్ అవుతుంటుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందండి. నేను చెప్పే ఈ చిట్కా ఏంటంటే వారానికి 2 సార్లు లేదా 3 సార్లు చేసుకుంటే బాగుంటుంది. ఇది అందరి ఏజ్ లిమిట్ లేదండి, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అన్ని ఆల్ టైప్ స్కిన్ వాళ్ళు చేసుకోవచ్చు, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైనా, నార్మల్ స్కిన్ వాళ్ళైనా కానీ, కాంబినేషన్ కానీ, ఆయిల్ స్కిన్ ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే అదేంటో ఇప్పుడు నేను చూపిస్తాను. కావాల్సిన ఈ మన ఫేస్ మాస్క్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ 2 ఉండండి. అవేంటంటే, మనం కొంచెము ఇవి వేడివేడి పాలు కాకుండా, చల్ల పాలు కాకుండా, కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు అండి, లైట్గా నార్మల్గా. ఇవి మిల్క్ తీసుకున్నానండి, గోరువెచ్చ మిల్క్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఏంటంటే బ్రెడ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, బ్రెడ్ ఏంటి, బ్రెడ్ తోటి మాస్క్ ఏంటి అనుకుంటున్నారా? ఏం పర్వాలేదండి, బ్రెడ్ తోటి మీరు మాస్క్ ఒక్కసారి చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది ఎంత మంచి రిజల్ట్ ఉంటాయో. ఏంటంటే ఇందులో ఇది బ్రెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఇంగ్రీడియంట్స్ మైదా పిండి ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఈస్ట్ ఉంటుంది, పాలు ఉంటాయి. సో ఈ 4 మన ఫేస్కి మంచి పనిచేస్తాయండి. మైదా పిండితోటి ఏమవుతుందంటే మన ఫేస్ మొత్తము అంటే సాగిన్ అవ్వకుండా, లూజ్ అవ్వకుండా కాపాడుతుందండి. షుగర్ వచ్చేసి ఒక గ్లో తీసుకొస్తుంది, సాల్ట్ కూడా అంతేనండి, గ్లో తీసుకొస్తుంది. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి సాల్ట్ చాలా మంచి పనిచేస్తుందండి, మంచి గ్లో వస్తుంది, మొత్తము ఆయిల్ మొత్తం తీసేస్తుంది. ఈస్ట్ కూడా అంతేనండి, దానివల్ల మన ఫేస్లో మంచి గ్లోనెస్ వస్తుంది. సో ఫ్రెండ్స్, అవన్నీ కలిపి చేసుకున్న పదే ఇలా బ్రెడ్ చేసుకుంటే ఓకే కదా. ఈ బ్రెడ్తో చేసేసుకొని ఈజీగా సింపుల్గా మనం ఫేస్ మాస్క్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. మనకు కావాల్సిన ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఫేస్ మాస్క్ తయారు చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇది ఓన్లీ ఫేస్ మాస్కే కాదు, ఫేస్ మాస్క్ అవుతుంది, మసాజ్ కూడా ఇదే అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ బ్రెడ్ ఉంది కదండి, ఇంత కూడా మనకు అవసరం లేదు, ఇందులో ఆఫ్ తీసుకుందాం మనము. ఓకేనా ఫ్రెండ్, ఆఫ్ తీసుకుంటున్నాను. ఇది మొత్తం మనం చిన్న చిన్న పీసులుగా ఇందులో వేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న పీసులు చేసిన తర్వాత మనం ఇది గోరువెచ్చ పాలు ఉన్నాయి కదండి, చల్లయి మరీ వేడివి 2 తీసుకోకండి, కొంచెం వేడి చేయండి. ఇందులో మనం పోసేద్దాం. ఫస్ట్ కొన్ని పోసి నేను కలిపి చూపిస్తానండి. సో మనం హ్యాండ్ తోటి దీన్ని మొత్తం స్మాష్ చేసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఒక క్రీమ్, అంటే మామూలుగా ఇప్పుడు ఒక క్రీమ్ స్టెక్చర్ కాకుండా కొంచెం బర్కగా ఉంది కదండి, ఇలా చూడండి, ఇందులో రవ్వగా ఉంది. ఇది ఏమవుతుందంటే దీని ఒక మీరు ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ దీన్ని ఇలానే వదిలేసేయండి. అప్పుడు ఇది ఏమవుతుందంటే బ్రెడ్ మొత్తం కొంచెం మెత్తగా క్రీమ్ స్టెక్చర్లో వస్తుంది. సో ఫ్రెండ్స్, 10 మినిట్స్ మనం ఆగుదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి కొంచెం క్రీమీ స్టెక్చర్లో వచ్చింది, ఇలా లూజ్గా ఉంటుంది. ఓకే, ఇలా లూజ్ ఉన్న పర్వాలేదు, టైట్ అయినా పర్వాలేదు. ఇందులో నేను ఓన్లీ పాలు బ్రెడ్ వేసాను కదండి, ఇది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా చాలా మంచి పనిచేస్తుందండి. ఒకవేళ మీరు చాలా ఫుల్ ఆయిల్ స్కిన్ అనుకోండి, మీరు ఇందులో కొంచెం రోజ్ వాటర్ అయినా లెమన్ డ్రాప్స్ అయినా వేయండి ఫ్రెండ్స్, లేకపోతే స్కిప్ చేసేయండి. నాది కాంబినేషన్ స్కిన్, సో నేను ఏం యాడ్ చేయలేదు, పాలు బ్రెడ్ అంతే. ఒకవేళ ఆయిల్ స్కిన్ అయితే అప్పుడు రోజ్ వాటర్ మీరు లెమన్ జ్యూస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు నేను అప్లై చేసుకొని చూపిస్తాను ఇలాను. దీన్ని మనం అప్లై చేసుకునేటప్పుడు ఇది కొంచెం లూజ్గా అయిందని, మీరు కొంచెం టైట్ చేసుకున్నా పర్వాలేదు, మనం ఇలా అప్లై చేసుకొని. దీన్ని ఏంటంటే మంచి మసాజ్ చేసుకోవాలండి మనము. మనము ఫేషియల్ మసాజ్ తెలుసు కదండి, నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా పెట్టాను మీకు ఫేస్ మసాజ్ అనేసి. ఇలా మనం మసాజ్ చేసుకోవాలి, మంచి స్టెప్స్ అన్నీ ఫాలో అవుతాయి, మంచి క్లీన్ అవుతుందండి ఫేస్.
ఐదులో కూడా పోతే ఏం పర్వాలేదండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఫేస్ మసాజ్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే దీన్ని మొత్తం ఇలా మనము మొత్తం ప్యాక్లాగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇలా ఫేస్ మొత్తం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫేస్కి మొత్తం మనం ఇలా అప్లై చేసిన తర్వాత మన హ్యాండ్స్ కూడా వాడుకోవచ్చు, ఇలా మనము మసాజ్ చేసుకోవచ్చు. చాలా స్మూత్గా మంచి కొంచెం ఫేర్గా అవుతుంది హ్యాండ్స్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఒక 15 లేదా 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ మీ ఓపిక మీ టైంను బట్టి 20 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా మసాజ్ చేసి ఫేస్ వాష్ చేసుకోండి. ఇది నైట్ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను వాష్ చేసుకున్న తర్వాత కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ 10 మినిట్స్ నేను కొంచెం డ్రై అయ్యింది. మీరు మాత్రము 15 to 20 మినిట్స్ ఉంచుకోండి ఫేస్ పైన. అది మంచి ఏమవుతుందంటే టైట్ అయిపోతుందండి ఫేస్ స్కిన్ అని చూడండి. హ్యాండ్స్కి కూడా అప్లై చేస్తాను ఫేస్కి, కొంచెం నెక్ మొత్తం చేయలేదు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇంటికి పోవాలి కదా. సో ఫ్రెండ్స్ చూడండి, నా డ్రెస్ అంత పాడైపోయింది. నేను ఒక 5 మినిట్స్లో మొత్తం క్లీన్ చేస్తాను, మళ్ళీ వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 10 మినిట్స్ తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. సో ఇప్పుడైనా మనం రఫ్గా ఇలా ఇలా కాకుండా లైట్గా ఇలా దూర్చుకుంటే మంచి దూర్చుకుంటే స్కిన్ డ్యామేజ్ కూడా కాదండి. స్మూత్గా అనిపిస్తుందండి నాకైతే కొంచెము, మీరు వాడితేనే తెలుస్తుంది మరి ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్, అసలు ఇది ఎలా ఉందో మీకు కొంచెం ఫేస్ దగ్గర నుంచి చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు నవ్వుకోకండి, చూడండి ఫ్రెండ్స్ ఫేస్ క్లీన్ అయిందండి. నాకైతే క్లీన్ స్మూత్ అనిపిస్తుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా చాలా మంచి పనిచేస్తుంది. చూడండి మీరు దగ్గర నుంచి మీకు ఏమైనా తేడా తెలుస్తుందా? ఫోన్లో తెలియదండి, మీరు మీరు వాడితేనే మీకు తెలుస్తుందండి, ఫోన్లో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇలా రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తోటి మిల్క్ అండ్ బ్రెడ్ తోటి మీరు మంచి ఫేస్కి అప్లై చేసుకొని 5 మినిట్స్ మసాజ్ చేసుకొని 15 మినిట్స్ లేదా 10-20 మినిట్స్ అయినా పర్వాలేదు, మీరు అలానే ఉంచేసుకొని ఫేస్ మంచి రఫ్ జెంట్లీ మసాజ్ చేసుకుంటూ కడుక్కుంటూ సూపర్గా ఉంటుందండి. ఇలా మీరు వారానికి వీక్లీ 3 టైమ్స్ లేదా 2x అనే చేయండి, చాలా బాగుంటుందండి. మనకి యాక్నీ ప్రాబ్లం పోతుంది, స్కిన్ కొంచెం ఫ్రెష్ అప్ అవుతుంది, డల్నెస్ మొత్తం పోతుంది. ఇంకా ముడతలు వస్తుంటాయి కదండి మనకు, అన్ని సాగింగ్ అవుతుంటుంది కదా, ఫైన్ లైన్స్ అవన్నీ క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఈరోజు మొట్టమొదటిసారిగా నా వీడియో మీరు చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, ఎస్బి పర్వా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇక మంచి హోమ్ రెమెడీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసి సరితా బనాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.